ఈ హార్ట్ అటాక్లు రావడం ట్రీట్మెంట్ తీసుకోవటం డాక్టర్లు చూడటం ఇదంతా మాకెందుకు? మేము ముందే దాన్ని అవాయిడ్ చేసుకుంటా ఉంటే చాలా మంచిదండి. చేయాల్సిన పని అందరూ అదే. గుండె హార్ట్ అటాక్ని అవాయిడ్ చేయడమే తెలివితనం. చేతులు కాలితో రాకులు పట్టుకోవడం అంటారు చూస్తారా, అది తెలివి తక్కువతనం కదా. సో రాకుండా అవాయిడ్ చేయాలంటే ముందు మనకు అసలు రిస్క్ ఉందా? రిస్క్ ఉందంటే మన ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ రిస్క్ ఉందా, లేదా అనుకున్నట్టుగానే మనకి బీపీ ఉందా, షుగర్ ఉందా, మన కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి, స్మోకింగ్ ఉంటే మనం ఆపేసుకోవాలి. ఈ 5 ఫ్యాక్టర్స్ మీకు చూసుకొని ఇవి ఉంటే కనుక రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు వస్తారు మా ఇంట్లో అందరికి హార్ట్ అటాక్స్ ఉన్నాయండి, నాకు ఎంత రిస్క్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే రక్త పరీక్షలు అనేది దానికి చెప్పవచ్చు. ఎగ్జాక్ట్గా మనం చెప్పొచ్చు హెచ్ఎస్సిఆర్పి, హై సెన్సిటివిటీ సిఆర్పి అనేది ఒకటి, పిఎల్ఏసి ప్లాక్ అనేటటువంటి రెండు పరీక్షలు ఉన్నాయి. ప్లాక్ అనేది కొంచెం ఖరీదైన పరీక్ష, హెచ్ఎస్సిఆర్పి అనేది పెద్ద ఖరీదు ఉండదు. 600 నుండి 1000 రూపాయల దాకా మీరు ఏ లాభాలు అనేది చేయించుకోవచ్చు. అది అధికంగా ఉన్నట్లయితే మీకు మీ ఫ్యామిలీ హిస్టరీ ద్వారా మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉన్నది అని మీరు తెలుసుకోవాలి. సో లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటుగా మీరు మందులు వాడటం తప్పనిసరి. లైఫ్ స్టైల్ ఎక్కడ ఎక్సర్సైజ్ అనుకున్నాం, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా కూడా పూర్తిగా మన ఎక్సర్సైజ్ మీద ఆధారపడకుండా కాస్త మందులు కూడా వాడటం మంచిది. ఎక్సర్సైజ్ ప్లస్ మా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, లేదా ఎకోస్పిరిన్ లేదా క్లోపిడోగ్రిల్, ఈ ఎక్సర్సైజ్తో పాటుగా కొలెస్ట్రాల్ మందులు ఎకోస్పిరిన్ వాడుకుంటూ ఉండాలి ఎవరికి హెచ్ఎస్సిఆర్పి అయితే వరకైతే ఎక్కువ ఉందో. సో ఇది ఒకటి. రెండవది లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉండాలనుకున్నాం. ఈ కార్డియాలజీలో జనరల్గా లైఫ్లో సంజీవిని సర్వరోగ నివారణి అంటే ఏదైనా ఉందంటే అది వ్యాయామం మాత్రమే. ఇప్పుడు లక్షలు కోట్లు పెట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే కంటే అసలు ప్రాబ్లం రాకుండా ముందు అవాయిడ్ చేసేటటువంటి అతి ఉత్తమమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటంటే వ్యాయామం. నాకు టైం లేదు అంటే మీకు టైం లేకపోతే ప్రాణం పోగొట్టుకోవాల్సి వస్తుంది. దానిలో ఇది నాన్ నెగోషియబుల్ అంటారు దీన్ని. మీకు టైం లేదు అనే క్వశ్చన్ లేదు, మీరు టైం చేసుకుని తీరాలి. మీరు టైం చేసుకుని కనీసం రోజుకి 30 నుండి 45 నిమిషాలు కనీసం వ్యాయామం చేయడం అనేది చాలా అవసరం. ఇప్పుడు 30 నిమిషాలు 40 నిమిషాలు అనుకున్నాను అనుకోండి, నేను 6 నెలల తర్వాత నేను ఇంకా 30 నిమిషాలు ఇస్తే కుదరదు. ఒక 6 నెలల తర్వాత 30 నిమిషాలు 40 కావాలి, 40 నిమిషాలు గంట కావాలి. అక్కడి నుంచి మీరు ఇంటెన్సిటీ పెంచుకునే అవకాశం చేయొచ్చు. కానీ జీవితాంతం వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి. ఇది ఒక పాజిటివ్ లైఫ్ స్టైల్ చేంజ్. నెక్స్ట్, స్మోకింగ్ ఉంటే అది ఆపడం అనేది ఇక్కడ దాని గురించి మనకు చెప్పాల్సిన అవసరమే లేదు. బట్ ఇది మన అన్ని కవర్ చేయడం చెప్తున్నాం. స్మోకింగ్ ఉన్నట్టయితే దాన్ని ఆపడం అనేది తప్పనిసరి. కాకపోతే ఒకేసారి కాకుండా మెల్లగా 1 మంత్ 1.5 మంత్ ఇచ్చి స్మోకింగ్ తగ్గించుకుంటూ రావాలి. ఒకేసారి బాగా హై స్మోక్ చేసేవాళ్ళు అంటే రోజుకి 2-3 పెట్టెలు స్మోక్ చేసేవాళ్ళు ఒకేసారి ఆపడం అంత మంచిది కాదు. మెల్లగా ఓవర్ 1 మంత్ 1.5 మంత్ ఇచ్చి దాన్ని ట్యాపర్ చేసుకుంటూ వచ్చి ఆపేయటం అనేది దీనిలో డిస్కషన్ ఏమి లేదు. సో స్మోకింగ్ ఆపేసి ఎక్సర్సైజ్ చేసి చిన్న చిన్న డైటరీ మార్పులు చేసుకుంటే సరిపోతుంది. స్ట్రెస్ అనేది ఒకటి చాలామంది మాట్లాడుతుంటారు, స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చాయనేది. స్ట్రెస్ తగ్గించుకోవటం అనేది, స్ట్రెస్ లేని జీవి సృష్టిలో లేదు. ఒకళ్ళకి తిండి దొరకటమే స్ట్రెస్, ఇంకొకళ్ళు ఉద్యోగం చేయడం స్ట్రెస్, కొంతమంది సంసారం చేయడం స్ట్రెస్, జంతువులకి బతకటమే స్ట్రెస్. స్ట్రెస్ లేని జీవి అంటూ లేదు. స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం తెలిసినే రహస్యం ఎవరికి తెలుస్తుందో వాడు సక్సెస్ఫుల్ అవుతాడు, తెలియని వాడు స్ట్రెస్కి బయటకు వెళ్ళిపోతాడు. స్ట్రెస్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ కాదు. స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్ వచ్చిందంటే ఇప్పుడు సైన్స్ అది ఒప్పుకోదు. స్ట్రెస్ అనేది మైనర్ రిస్క్ ఫ్యాక్టర్. సో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ముందు అనుకున్నట్టు రాయదు. స్ట్రెస్ని తగ్గించిన ప్రయత్నం చేయడం ద్వారా మనం జనరల్ బీపీ తగ్గించుకోవటానికి మనకి హెల్ప్ చేయొచ్చు. సో హార్ట్ అటాక్ వచ్చినటువంటి వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి అనేది, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అది ఎలా ప్రజెంట్ అవుతుంది అనేది కూడా చాలా వరకు జెనెటికే. అంటే మన గుండె నుంచి వచ్చేటటువంటి నరాలు ఆ స్ట్రక్చర్ బట్టి వేరే ఉంటుంది. జనరల్గా ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి. ఏమిటి, ఛాతీ మధ్య భాగంలో బరువు కానీ నొప్పి కానీ, లేదా చాలామందికి అసలు ఏమవుతుందో కూడా తెలియదు, ఒక వేగ్ డిస్కంఫర్ట్ అంటారు, ఒక చెప్పుకోలేనటువంటి ఒక ఆవేదనలాగా అలా రావచ్చు. ఇది ఛాతీ మధ్య భాగంలో కామన్గా ఉండొచ్చు. కొంతమందికి పైకి వెళ్తుంది అది గొంతులోకో, కొంతమంది పంటి మీదకి వెళ్ళొచ్చు, ఎక్కువ శాతం మందికి ఎడం భుజానికి కూడా వెళ్తూ ఉంటుంది. ఇది జనరల్ ప్యాటర్న్ అండి. అది కొంతమంది కింద కూడా రావచ్చు, పొట్ట పై భాగంలో కూడా రావచ్చు. సో ఛాతీలో మధ్య భాగంలో మొదలై కిందకు వెళ్ళడం లేదా పైకి వెళ్ళడం జరగచ్చు, లేదా ఎడం భుజానికి కామన్గా జరగచ్చు. ఇది జనరల్ ప్యాటర్న్. బై నో వే దిస్ ఈజ్ మ్యాండేటరీ, ఇలాగే ఉండాలని లేదు. సో ఇది జనరల్ ప్రజెంటింగ్ ప్యాటర్న్. బట్ చిన్న చిన్న నేను చెప్పినట్టుగా జెనెటిక్ నర్వస్ సిస్టమ్ యొక్క
కన్స్ట్రక్షన్ బట్టి అటు ఇటుగా మార్పులు ఉండొచ్చుగాక. మనం మళ్ళీ చెప్పుకునేది ఒకటే, ఇది ఎవరికైతే రిస్క్ ఉంటుందో వాళ్ళు కొంచెం ఎక్కువ ధ్యానం పెట్టాలి. సో కామన్గా రిస్క్ ఉన్న వాళ్ళకి ఇది వచ్చినట్లయితే మొదట మీరు తీసుకోవాల్సింది ఈసీజీ, కన్ఫర్మేటరీ టెస్ట్ ఏంటంటే ఈసీజీ. సో ఎవరికైతే రిస్క్ అధికంగా ఉంటుందో, రిస్క్ లేనటువంటి వాళ్ళు కూడా మీకు అనుమానం అంటుంటే మీరు తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ టెస్ట్ ఈసీజీ. అది మీరు తీసుకోగలిగితే, మీరు ఎంత త్వరగా దాన్ని తీయించుకోగలిగితే అంత మంచిది మీకు.